హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే జియో డిజిటల్ సెటప్ బాక్స్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ దీని గురించి నేను ఒక 2 డేస్ బ్యాక్ దీని యొక్క అన్బాక్సింగ్ ప్లస్ సెటప్ క్విక్ రివ్యూ సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాను. ఆ వీడియో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఆ వీడియోలో ఏంటంటే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఇవ్వలేకపోయాను. వీడియో లెంత్ అయిపోవడం వల్ల, అంటే కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, అసలు దీనికి సంబంధించిన టోటల్ హిస్టరీ కూడా మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్స్ ఇస్తూ ఉంటేనే మన వీడియో ఎక్కువ ప్రమోట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక మాకు బూస్ట్ వస్తూ ఉంటుంది మీ ప్రోత్సాహం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే, అసలు ఇవి జియో డిజిటల్ సెటప్ బాక్స్ అంటే ఏంటి చాలామందికి తెలియకపోవచ్చు. ఫస్ట్ వీళ్ళు ఏంటంటే జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. దాంతోపాటు ప్యారలల్గా ఈ సెటప్ బాక్స్ని తీసుకొచ్చారు, డిజిటల్ సెటప్ బాక్స్ని. అంటే శాటిలైట్ ఛానల్స్ అయితే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ డిజిటల్ సారీ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్కి ప్యారలల్గా దీన్ని తీసుకొచ్చారనమాట, డిజిటల్ సెటప్ బాక్స్ని. ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తుంది, లైక్ ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ లాగా. నేను అంతకుముందు టాటా ప్లే బింజీ ప్లస్ ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ మీకు ఒకటి అన్బాక్స్ చేసి చూపించాను, దాని పర్ఫార్మెన్స్ అంతే. అది కూడా అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. సేమ్ దానిలాగే ఉంటుంది, బట్ ఏంటంటే ప్యూర్ ఆండ్రాయిడ్ అయితే కాదు. ఇది వీళ్ళ సొంత ఓఎస్ని బేస్ చేసుకొని దీన్ని రన్ అవుతుందన్నమాట, జియో ఓఎస్ని. కాబట్టి దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటే, జియో బ్రాడ్బ్యాండ్ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ని యూజ్ చేసుకొని మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. ఏంటి, టీవీ ఛానల్స్ చూడాలనుకుంటే, టీవీ ఛానల్స్ చూడాలనుకుంటే దీని ద్వారా కంపల్సరీ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. అట్లా కాకుండా దీంట్లో ఉన్న ఓటీటీ కంటెంట్ని మీరు వాచ్ చేయాలి అంటే ఏ నెట్ యూజ్ చేసినా చూసుకోవచ్చు. ఓకే, టీవీ ఛానల్స్ చూడాలంటే మాత్రం జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే టీవీ ఛానల్స్ దీంట్లో ప్లే అవుతాయి. అది కూడా ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మాత్రమే, శాటిలైట్ ఛానల్స్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇప్పుడు దీని కనెక్షన్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కంపల్సరీ జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షను తీసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎట్లా అంటే, మీకు మీ లోకల్లో ఆల్రెడీ అడ్వైజ్ చేస్తూనే ఉంటారు జియో వాళ్ళు, పలా నెంబర్ కాల్ చేయండి, పలా నెంబర్ కాల్ చేయండి అని. అట్లా కాకుండా మీరు ఇంకా వేరే రకంగా వెళ్ళాలంటే మై జియో యాప్ ఉంటుంది కదా, మై జియో యాప్ ద్వారా మీరు ఫైబర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు డిస్ప్లేలో మీకు డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మై జియో యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. కిందకు వచ్చినట్టయితే ఇక్కడ గెట్ జియో ఫైబర్ అని చూడండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా ఇన్స్టాలేషన్ అడ్రస్ అడుగుతుంది అన్నమాట, అడ్రస్ ఇచ్చేసేసి బుక్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేయండి. వాళ్ళు వచ్చేసి మీకు కనెక్షన్ పెట్టేసి వెళ్తారు. తర్వాత మీకు ఇక్కడ పైన కాలంలో ఫైబర్ అని చూపిస్తుంది, చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కనెక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి, ఏ ప్లాన్ తీసుకున్నారు ఏంటి అనేది. అక్కడ తర్వాత అక్కడి నుంచి కింద ఒకసారి ఇట్లా కిందకనండి, అన్న తర్వాత ఇక్కడ పైన గెట్ అమెజాన్ ప్రైమ్ అని చెప్పి ఒక కాలం చూపిస్తుంది కదా, కరెక్ట్గా అదే ఏరియాలో ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఏమైనా వస్తుందంటే గెట్ ఫ్రీ సెటప్ బాక్స్ అని చెప్పి వస్తుంది. నేను ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చూపించట్లేదు మీకు, కొత్త వాళ్ళకి మాత్రం అక్కడ ఆ ఏరియాలో అట్లా కాలం చూపిస్తుంది. చూపించిన తర్వాత అది క్లిక్ చేసుకుంటే మీకు వాళ్ళు వచ్చేసి సెటప్ బాక్స్ పెట్టేసి వెళ్తారన్నమాట, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. తర్వాత ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్, 399 ఇంటర్నెట్ ప్లస్ 200 ఏమో ఈ సెటప్ బాక్స్కి, 1 మంత్ ప్లాన్ ఇది, చూడొచ్చు. ఈ ప్లాన్లో 14 యాప్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్స్ ఉంటాయి అన్నమాట,
డిస్నీ ప్లస్ హాట్స్టార్, జీ ఫైవ్, ఊటు, సోనీ లివ్, నెట్, సన్ నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా చూపిస్తూ ఉంటాయి. ఈ మొత్తం 14 యాప్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేస్తాయి. ఓన్లీ 200 రూపీస్కి ఇవన్నీ మీరు వీళ్ళు ఇస్తున్నారన్నమాట. తర్వాత ఇక్కడ ఇక్కడ ప్లాన్స్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, ఇక్కడ మనం ప్లాన్ మీ ప్లాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఒకసారి తీసుకున్న తర్వాత అదే ప్లాన్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు ప్లాన్స్ కూడా. చూడండి, ఇది 499 ప్లాన్ అన్నమాట. అంటే దీంట్లో ఓన్లీ ఈ యాప్స్ మాత్రమే వస్తాయి. తర్వాత దీంట్లో 100 MBPS ప్లాన్లో చూసుకుంటే సేమ్ ఫీచర్స్తో 899 ప్లాన్ అన్నమాట ఇది. కాకపోతే స్పీడు 100 MBPS వస్తుంది, బేస్ అయితే 30 MBPS అన్నమాట. నేను తీసుకున్న కూడా బేసే 30 MBPS, అది సరిపోతుంది ఇంటికి అయితే. ఇది 899 సేమ్ ఫీచర్స్తో. తర్వాత సేమ్ ఫీచర్స్తో 150 MBPS చూడండి, ఇక్కడ అమెజాన్ ప్రైమ్ కూడా యాడ్ చేశారు దీంట్లో. ఇది 999 అన్నమాట. సేమ్ ఫీచర్స్, సేమ్ యాప్స్, ప్లస్ ఎక్స్ట్రాగా ఒక అమెజాన్ ప్రైమ్ ఇంక్లూడ్ చేశారు దీంట్లో. ఇది 999 అన్నమాట. తర్వాత 300 MBPS సేమ్ ఫీచర్స్తో 1499 ప్లాన్ అన్నమాట. దీంట్లో చూడండి నెట్ఫ్లిక్స్ కూడా యాడ్ చేశారు, కాకపోతే నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ అన్నమాట, దీంట్లో బేసిక్ ప్లాన్ ఇచ్చారన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే 500 MBPS ప్లాను, దీంట్లో సేమ్ ఫీచర్స్తో 2499తో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్ ఇచ్చారు దీంట్లో. దాని తర్వాత చూసుకున్నట్టయితే 1 GBPS ప్లాన్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 3999. దీంట్లో నెట్ఫ్లిక్స్ వచ్చేసి ప్రీమియం కంటెంట్ ఇచ్చారు. దాని తర్వాత చూడొచ్చు 8499 ప్లాను, దీంట్లో డేటా చూడొచ్చు ఫ్రెండ్స్ 6600 GB ఇచ్చారు దీంట్లో. నెట్ఫ్లిక్స్ ప్రీమియం కంటెంట్ అన్నమాట దీంట్లో కూడా. ఇవి ఫ్రెండ్స్ ప్లాన్స్, ఇక ఈ రకంగా ఉంటుంది. ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు స్టార్టింగ్లో అయితే ఇంటర్నెట్ సపరేట్గా, డిటి సెటప్ బాక్స్ సపరేట్గా ఉండేవి. ప్రజెంట్ అయితే అట్లా కాదు, రెండు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారన్నమాట. ఇంటర్నెట్ ప్యాకు ప్లస్ సెటప్ బాక్స్ ప్లాను రెండు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారన్నమాట. మీరు ఆ రకంగా అయినా తీసుకోవచ్చు కావాలనుకుంటే. నేను ఫస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకున్నాను కాబట్టి దాని తర్వాత ఈ సెటప్ బాక్స్ సర్వీస్ని ఆప్ట్ చేసుకొని తీసుకున్నాను అన్నమాట. అదే ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది. మీరు తర్వాత బిల్లు పేమెంట్ కూడా ఈ రకంగా ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. పే నౌ చూసారా, ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.